షర్మిల గారు ఒక మాటకారు అయ్యారని అనుకోవచ్చా ఈ డైలాగుతో? రాజారెడ్డి ప్లస్ రాజశేఖర్ రెడ్డి కలిపితే జగన్. రాజశేఖర్ రెడ్డి నోట్లో నుంచి చూడబడింది షర్మిలే. పార్టీ కోసం అంత కష్టపడిన ఆమె పదవి కోరుకోవడంలో తప్పే ఉంది. ఇట్లాంటి స్టేట్మెంట్లు అని కానీ ఓహ్ నాలో ఎంత ఉందా అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. మీడియా వల్లే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కారణం కాలేదు. రెండో సోర్స్ పెట్టుకోకుండా ఉండటమే మంచిది, అలా పెట్టడం ప్రమాదమే. ఆ విషయంలో జగన్ తీసుకుంది మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను క్రమక్రమంగా ఆమె ఏమన్నా బయట పెడుతున్నారు. కుటుంబంతో తెగదెంపులు ఇష్టం లేదు, కుటుంబంతో గొడవలు ఇష్టం లేదు, అన్నతో ఉండే సాన్నిహిత్యం అట్లాగే ఉండాలనుకుంటుంది. అయితే అన్న ఇవ్వలేదన్న ఆవేదన మాత్రం కనబడుతుంది. షర్మిల గారి మాట తీరు అలాగే షర్మిల గారికి రోజు రోజుకి ఒక రకంగా వస్తున్న ఆదరణ. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే పుట్టాడు, అక్కడే చదువుకున్నాడు. అలాగనైతే కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాడు, మరి ఆయన వచ్చి ఆంధ్ర నాయకుడు అవుతాడా? కాబట్టి ఆ పుట్టుకలతో లెక్క కాదు. జగన్ అన్న వదిలిన బాణమా షర్మిల, లేదంటే భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమా షర్మిల? జనాలకు ఒకటి, రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి ఏమి ఉన్నాడు, ఆ రోజున రాష్ట్ర విభజన జరగకుండా చూడడానికి ప్రయత్నించినాడు. ఆయనే ఉంటే పొరపాటును కూడా రాజశేఖర విభజన జరగదు. స్టిల్ నో తెలంగాణ వాళ్ళకు కూడా ఫీల్ అయింది. ఓ పక్క చంద్రబాబు గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు, ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, అలాగే కూతురు ఎంపీ అయ్యారు. తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఈయన హీరోయిన్ చేసి జగన్ దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే కంపారిజన్ బిగిన్ చేసింది సొసైటీ అతి సర్వత్ర వర్జయ్యతని. ఒక సిపిఐ సిపిఎం లాగో లేదంటే ఒక లోక్సత్తా పార్టీ లాగో లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అద్వానీని ప్రధానమంత్రిగా వద్దని చెప్పి గొడవ చేసింది తెలుగుదేశం. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ వచ్చి మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను షేక్ చేస్తుంది అని ఎవరైనా ఊహించారా? అసలు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఇంకా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇంకా పూర్తిగా పురుడు పోసుకోలేదు ఆ రాజకీయ పార్టీ. అదే రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పి ఆల్రెడీ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిల గారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఎంతవరకు పార్టీ పునాది వరకు తీసుకెళ్తుంది, ఆ తర్వాత ఆ పార్టీ ఎంతవరకు అధికార పీఠం ఎక్కే వరకు తీసుకెళ్తుంది, అసలు అది జరిగే పనేనా తెలంగాణ రాజకీయాల్లో? ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే షర్మిల గారు వెళ్ళి తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతారు అనేది ఒక రెండు నెలల క్రితం వరకు ఎవరు ఊహించలేదు. తెలంగాణలో రాజకీయ నాయకులు కూడా ఎవరైనా అనుకుని ఉండరు. సడన్గా ఒక బాంబు పేల్చినట్టు పేల్చారు. లోపల ఎంత కసరత్తు చేసినా సరే బయటకు ఒకేసారి ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ప్రధానంగా జాగ్రత్త పడాల్సిన పరిస్థితేనా, లేదంటే ఇదేదో ఒక సిపిఐ సిపిఎం లాగో లేదంటే ఒక లోక్సత్తా పార్టీ లాగో లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి? తెలంగాణలో పార్టీ పెడతానన్న అనౌన్స్మెంట్ అక్కడ మాత్రం చిన్న సేమటపా కైస ఉండి వచ్చింది. ఇక్కడ మాత్రం ఆంధ్రాలో లక్ష్మీ ఒకటి అయింది. అది పెట్టేది అక్కడ, సౌండ్ ఇక్కడ. మామూలుగా లక్ష్మీ ఒకటి పేలిస్తే కనుక మనకి వినబడదు సౌండ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ గుయ్యమంటుంటారు. ఇప్పుడు అది ఎందుకు అంటే వాస్తవంగా అక్కడ పార్టీ గురించి ఉలిక్కి పడలేదు ఎవరు. వీళ్ళ కుటుంబంలో చీలికలు వచ్చినాయి అని ఇక్కడ ఉలిక్కి పడ్డారు, లేదా జగన్కి వ్యతిరేకంగా కుటుంబంలో బిగిన అయిందే అధికారం వస్తే కుటుంబాల్లో చీలికలు, అల్లుడు గారు దెబ్బేస్తే ఇక్కడ చెల్లెలు దెబ్బేస్తుందా, ఈ టైప్ అంతే కదా. అంటే దెబ్బ అల్లుడి వైపు నుంచి పడింది అనుకోవాలి, ఎన్టీఆర్ గారి వైపు. అక్కడ నుంచి ఎన్టీఆర్ గారి నుంచి అల్లుడు స్వాధీనం చేస్తాం, ఇక్కడ చెల్లెలే కీరోల్ అవుతుంది. అయితే ముందు జాగ్రత్తగా ఇక్కడ కాకుండా అక్కడికి పెట్టుకుంది. కుటుంబంతో తెగదెంపులు ఇష్టం లేదు, కుటుంబంతో గొడవలు ఇష్టం లేదు, అన్నతో ఉండే సాన్నిహిత్యం అట్లాగే ఉండాలనుకుంటుంది. అయితే అన్న ఇవ్వలేదన్న ఆవేదన మాత్రం కనబడుతోంది అందులో, తనకు అవకాశం ఇవ్వలేదని. ఇక్కడ జగన్ యాంగిల్లో చూసినా కూడా ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు,
కుటుంబాన్ని కుటుంబ పార్టీ కింద వెళ్ళిపోతుంది. కుటుంబ రాజకీయాలు ప్రోత్సహించకూడదు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంతో ఒక ఉవ్వెత్తు ఎగసపడి తర్వాత ఎందుకు దెబ్బ కొట్టింది? అంత కుటుంబ సభ్యులను బట్టి. అట్లాగే ఇప్పుడు ములాయం సింగ్ దేంటి గొడవ? సొంత కొడుకు నున్ను, సొంత అన్న తమ్ముడు వీళ్ళతోనే కదా గొడవలన్నీ కూడా. అట్లాగే అంటే కుటుంబాల మధ్యన గొడవలు వచ్చినప్పుడు అది డిస్ప్యూట్ డిస్టర్బ్ అవుతుంది పార్టీ కూడా. ఇప్పుడు డిఎంకే అలగిరి నున్ను స్టాలిన్ కొట్టుకున్నారు కిందటిసారి ఓడిపోల. ఎప్పుడూ లేని ఎప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి మారిపోయేటువంటి ప్రభుత్వం వీళ్ళిద్దరు కొట్లాట వల్ల ఏఐడిఎంకే 2వ సారి ఎన్నికైంది. కాబట్టి అవి కొంత మైనస్. ఇంకోటి క్రిందటిసారి వీళ్ళ కుటుంబం అందరినీ పెట్టుకుంటేనే ఓడిపోయాడు ఆయన 2014 19లో. అందుకే కుటుంబం అనే కాన్సెప్ట్ వద్దనుకున్నాడు, పక్కన పెట్టారు. అది కొంత ఈవిడికి తిరిగిందో 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి నాకే బెనిఫిట్ లేకపోతే ఎట్లా అనే ఫీలింగ్ ఆవిడకి వచ్చింది. ఇంకోటి అట్లానే కుటుంబానికి దూరంగా తలుచుకోలేదు, అందుకని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టుకుంది. అంటే స్పేస్ ఉంది కదా అని. అక్కడ స్పేస్ అంత తొందరగా వస్తుందా అనేది డౌటు. ఎందుకంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికీ రెండింటికి ఇంకొకటే ఉంది ప్రత్యామ్నాయం, బీజేపీ జనసేన కూడా. మూడవదిగా నాలుగవది అయితే దీనికే అవకాశం ఉంటుంది. అప్పుడు చతుర్ముఖ పోటీ ఉంటుంది, నడుస్తుంది. అప్పుడు వైసీపీ ఓటు చీలిక ఉండేది ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి అభిమానులంతా చేరిపోయారు వైసీపీ. ఇప్పుడు అందులో అసంతృప్తవాదులు బయటకు వచ్చే అవకాశం ఉండేది ఈవిడికి. కాకపోతే ఇక్కడ అన్నతో తగవబడే ఉద్దేశం లేదు, అందుకని అక్కడ పెట్టుకుంది. అక్కడే ఏమన్నా స్పేస్ ఉందా? ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ప్రారంభించిన దానివల్ల స్పేస్ వస్తుందంటే అక్కడ చాలా రకాలు ఉన్నాయి ఈక్వేషన్స్. బలం ఎంత ఉందో బలహీనతలు అన్నీ ఉన్నాయి. బలం కంటే బలహీనతలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ప్రాంతీయవాదంలో నుంచి పుట్టుకొచ్చిన రాష్ట్రం అది. ప్రాంతీయవాదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి రాష్ట్రంలో ఏ ప్రాంతం వాళ్ళైతే దోపిడీదారులు అంటూ విభజనకు కారణమైందో ఆ ప్రాంతాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ ప్రాంత నాయకుల్ని. అలా యాక్సెప్ట్ చేస్తే చంద్రబాబు మొన్న కాంగ్రెస్తో కలిసినప్పుడు ఫామ్ అవ్వాలి కదా. అంతకుముందు 2014లోకి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ ఎదగకూడదు కదా. అప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉండాలి కదా, ఎందుకంటే హైదరాబాద్ నేనే చేశానని చెప్పే చంద్రబాబు గారు ఈవెన్ చాలామంది అంగీకరిస్తారు కూడా. హైదరాబాద్ అవుట్స్కట్స్లో డెవలప్మెంట్ అనేది, అంటే అంతకుముందు ఎల్బీ నగరు మన వనస్థలిపురం ఈ రూట్ డెవలప్మెంట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు గారి మూలంగా ఆ రూట్ డెవలప్ అయింది 2 రకాలుగా. సికింద్రాబాద్ రూట్ ఏమో రామోజీ ఫిలిం సిటీ కోసం ఫ్లైఓవర్ వేయడం మూలంగా ఆ రూట్ డెవలప్ అయింది. అదే సందర్భంలో హైటెక్ సిటీ రూట్ అంత శాంతం మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి ఏరియాలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఎకరం ఉండేటువంటి ఏరియాలని తీసుకుని అక్కడ ఈ స్టార్ట్ చేయడం అనేటువంటి దాని మూలంగా అది కంటిన్యూటీ వచ్చింది. స్టార్టింగ్ నెదురుమలి చేసినా అది పూర్తి చేసింది అయితే మొదట ఎల్ఎన్టీ టవర్ అయితే ఈయన వల్లే కదా. ఆ తర్వాత మిగతాది కూడా ప్లానింగ్ చేసింది ఈయన, ఎగ్జిక్యూట్ చేసింది రాజశేఖర్ రెడ్డి. కాబట్టి అది ఆంధ్ర వాళ్ళు చేశారనేటువంటి కాన్సెప్ట్ బేసిస్ మీద అయితే అప్పుడే రావాలి కదా. ఇంకోటి 2014లోనే జగన్ గెలవాలి కదా. ఇప్పుడు రాజన్న రాజ్యం అనే ఫీలింగ్ ఉంటే అప్పుడే రావాలి కదా. ఎంతవరకు వచ్చింది? ఓన్లీ ఆంధ్ర సెంటిమెంట్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో అది సిపిఎంతో పొత్తు పెట్టుకుంటే వచ్చింది. ఎంపీ కూడా ఒకటే కదా, ఎమ్మెల్యేలు 4 గెలిచినట్టున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు అక్కడ కాంది అన్నకు కాంది చెల్లెలకు అవుతుందా? అయితే అన్న 2 రాష్ట్రాలు పెట్టుకున్నాడు, చెల్లెలు 1 రాష్ట్రమే పెట్టుకుంది. ఇప్పుడు అన్న 1 రాష్ట్రం వదిలేశాడు, ఆ వదిలేసిన రాష్ట్రాన్ని చెల్లెలు తీసుకుంటానంట. ఇదేం ఆస్తి పంపకం అయితే కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయి అవతలలో. ఇప్పుడు మాటతనం అంటే ఇప్పుడు ఒకటి పార్టీ పరంగా ఇది మైనస్, ఇది ప్రాంతీయ అంశం. సరే నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే పుట్టాడు, అక్కడే చదువుకున్నాడు. అలాగనైతే కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాడు, మరి ఆయన వచ్చి ఆంధ్ర నాయకుడు అవుతాడా? కాబట్టి ఆ పుట్టుకలతో లెక్క కాదు. నువ్వు ఏది ఓన్ చేసుకుంటున్నావు ప్రాంతీయత, నువ్వు ఓన్ చేసుకుంది కడప పులివెందుల, నీ ఓటు కూడా అక్కడే కదా ఉంది, పులివెందుల్లోనే కదా, అన్నకు ఉంది అక్కడే కదా, వీళ్ళందరికీ ఉంది అక్కడే కదా. మరి అప్పుడు ఓటు అంతా నీకు ఇక్కడ పెట్టుకుని, అంటే ఓటు అండటం అనే కాదు, ఓటు ఎక్కడైనా మనమైనా వేరే రాష్ట్రం ప్రారంభం అనేటువంటిది నీ సొంత ఊరు అనేది ఇది కదా లెక్క. అమ్మ పుట్టిల్లు మేనమామ కేరుక అని ఎందుకంటారు, లెక్క అది కదా. పుట్టిల్లు కాన్సెప్ట్లోకి వస్తుంది. హాస్పిటల్ అక్కడ పుట్టారు కదా అని ఇప్పుడు అమెరికాలో పుట్టినంత మాత్రం సిటిజన్షిప్ అమెరికాది వస్తుంది. కానీ ఇండియాలో అమ్మ నాన్నలకు పుడితే ఏమవుతారు మైండ్ సెట్ పరంగా అయితే కనుక? అట్లాగే లెక్కేసుకుంటారు. అలా అనుకుంటే వీళ్ళు ఎక్కువ బెంగళూరులో ఉన్నారు, అలా అనుకుంటే కర్ణాటకలో కాబట్టి అట్లాగా ఆ యాంగిల్లో. అదే అంశాన్ని షర్మిల గారు కూడా ప్రస్తావించారు మొన్న కూడా, విజయశాంతి ఎక్కడ పుట్టింది, అలా అనుకుంటే కేసీఆర్ ఎక్కడ పుట్టారు, నేను ఎక్కడ ఎందుకు పెట్టకూడదు అనేది కూడా అంటే ఆ వ్యూలో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రేజ్ చేస్తున్నారు. కాకపోతే అవన్నీ అయిపోయినాయి ఇంతకుముందు ఉద్యమం టైంలో, ఆ మాటలన్నీ అయిపోయినాయి.
కేసీఆర్ అయితే ఇక్కడ బుట్ల ఆంధ్రాలో బుట్ల ఆడ మొత్తం ఎక్కడ పుట్టాడు అప్పుడు ఆంధ్ర అంతా కలిసి అప్పుడు చంద్రబాబు గారికి అయితే కుప్పం కాదు కదా మరి చంద్రగిరి లెక్కలోకి వస్తుంది కదా కాబట్టి అవన్నీ లెక్కలోకి రాదు బేసిక్గా. రెండోది అప్పుడు క్యాస్ట్లు కూడా ఓన్ చేసుకోడు ఆ లెక్కనైతే వీళ్ళు రెడ్డి కులమా లేకపోతే క్రిస్టియనా అక్కడ ఇవన్నీ చాలా ఉంటాయి ఇది లాగితే కనుక ఇవన్నీ అంత దాకా పోదు. జనాలకు ఒకటి రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డిది ఏమన్నాడు ఆ రోజున రాష్ట్ర విభజన జరగకుండా చూడడానికి ప్రయత్నించినాడు, ఆయనే ఉంటే పొరపాటును కూడా రాజశేఖర విభజన జరగదు. స్టిల్ నో తెలంగాణ వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర విభజన వద్దని కోరుకునేవాళ్ళు ఫస్ట్ షర్మిలకి ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా వద్దనే వాళ్ళు అయితే కనుక ఇంతకుముందే జగన్కి ఇచ్చేవాళ్ళు కదా, ఇంకోటి కేసీఆర్ని ఓడగొట్టేవాళ్ళు కదా ఎందుకు విడదీసావని. కాబట్టి ఆ సెంటిమెంట్ రూట్లో ఆవిడకి వర్కౌట్ కాదు. ఆవిడ కేసీఆర్లను విజయశాంతులను కలకడం అనవసరం, ఫస్ట్ ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి గ్యాప్ ఈ మాట స్పీచ్. స్పీచ్ రాజశేఖర రెడ్డి స్పీచ్ అనేటువంటిది ఒక తరంగం. ఓ వెంకయ్య నాయుడు, రాజశేఖర రెడ్డి, ఒక రోసయ్య వీళ్ళ ఉపన్యాసం వినబుద్ధి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు గారు కూడా ఆ రూట్లో చేరుతున్నారు, ఆకట్టుకునే ఉపన్యాసాలు వేయటం ప్రయత్నం కాదు సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు మంచి వక్త కాదు చంద్రబాబు, ఒక మితభాషి ప్లస్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు అట్లా కాదు, సంపూర్ణ అంటే మాస్క్ తగ్గట్టు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అక్కడ చూస్తే కేసీఆర్ మాటకారే, తర్వాత సంజయ్ మాటకారే, తర్వాత రేవంత్ రెడ్డి మాటకారే, అన్ని పార్టీల్లో మాటకారులు ఉన్నారు. బట్టి అంతే, ఈ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక భాషపరమైనటువంటి పట్టు లేదు. వాళ్ళందరినీ కొట్టాలంటే ఆ పట్టు ఉండాలి. లోకేష్ మీద బెటర్, కానీ లోకేష్ గారితో కంపేర్ చేయలేదు. ఈ ఆ ప్రొనౌన్సియేషన్ బాగానే ఉంటుంది, కానీ మాస్ స్టైల్ ఆఫ్ ఇది కుదరదు. అయితే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆడపిల్ల కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది, పాజిటివ్ థింకింగ్. బట్ ఆ టైప్ కొన్ని కొన్ని డైలాగులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మాట్లాడాలి. అనర్గళంగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది ఏమన్నా ప్రిపేర్ ఉద్యమం చెప్పలేము, ఎందుకంటే కేటీఆర్ కూడా మొదట్లో ఇబ్బంది పడేవాడు, తర్వాత ఇప్పుడు మంచి అనర్గళమైనటువంటి స్పీకర్ అయ్యాడు. కాబట్టి ఆ రూట్లో ఉండొచ్చు చెప్పలేము. స్పీచ్ పరంగా అయితే ప్రస్తుతానికైతే కనుక ఈవిడ వాళ్ళతో కంపారిజన్ కాదు, థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేస్లోనే వస్తుంది. కాబట్టి ఆ రూట్లో అందులో తెలంగాణ ఉద్యమానికి మాటే ప్రాణం. ఆ యాస తెలంగాణ యాస, మన యాస వద్దని కదా వాళ్ళకి కావాలనుకునేది. కాబట్టి అదొక రూట్లో కొంత తేడా ఉంటుంది. అలవాటు పడాలి, డిక్షనరీ తీసుకొని నేర్చుకోవాలేమో, అదొకటి. మూడవది వచ్చేటప్పటికి తన రిలీజియన్ అండ్ క్యాస్ట్. ఇది ఇప్పుడు అధికార పక్షాన్ని కొంత దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ రెడ్డి ఈ నలుగురు కూడా ఇప్పుడు వాస్తవంగా టీఆర్ఎస్లో హయ్యెస్ట్ రెడ్లే ఉన్నారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ రెడ్లు అర్జెంటుగా మాకు అన్యాయం జరిగిపోయిందని వీటి దగ్గరికి రావాలి, లేదా కొంతమంది యువతలకు చేరాలి. అంతేగాని సాంతం రెడ్లందరికి కాదు కదా. అలా అనుకుంటే కాంగ్రెస్లో కూడా కీలక నేతలు సీనియర్ నేత రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కదా, కానీ అక్కడ ఎక్కువ గెలిచింది మాత్రం టీఆర్ఎస్ తరపునే రెడ్లు ఎమ్మెల్యే. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎవరికంటే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం బలమైనటువంటిది టీఆర్ఎస్కి. అది కొంత దాన్ని తగ్గించే అవకాశం అవుతుంది. ఇటు కాంగ్రెస్కి తగ్గించే అవకాశం అవుతుంది రెడ్లు నున్ను ముస్లింల దగ్గర నుంచి, ఎందుకంటే ఈ రెండు వర్గాల్లో కూడా గట్టి పట్టు ఉంది. మూడు వర్గాల్లో రాజశేఖర రెడ్డి, క్రిస్టియన్స్ మావాడని ఓన్ చేసుకుంటారు, రెడ్డి మావాడని ఓన్ చేసుకుంటారు. ఇద్దరు కూడా పరస్పర భిన్నమైనా కూడా ఎవరికాళ్ళు ఓన్ చేసుకుంటారు. దానికి తోడు ముస్లిములు రాజశేఖర రెడ్డిని అభ్యానించేవాళ్ళు. ఆ కోణంలో ఆయన బిడ్డగా ఏమిని చూస్తే అది ఎవరికి తగ్గుతాయి ఆ ఓట్లు? కేసీఆర్ దాంట్లో నుంచి చేరాలి మూడంతులు, ఒక వంతు కాంగ్రెస్ నుంచి చేరాలి. బీజేపీ ఓట్ బ్యాంక్ అయితే అది కాదు, కాబట్టి అది కొంతవరకు బీజేపీకి ఫెచ్చింగ్. అయితే బీజేపీ కూడా రెడ్లను ఓన్ చేసుకోవాలనుకుంటుంది, ఆ రూట్లో కొంత మైనస్. ఇంకోటి ఏంటి, మన ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు లేదా ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి నిలబడిపోయినట్టు తెలంగాణ ఓటర్లు అనుకుందాం పోనీ, వాళ్ళు క్రిందసారికి టీఆర్ఎస్ కేసారు, ఇప్పుడు అందులో చీలిక వస్తుందిగా. వాళ్ళ ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా. అందులో మళ్ళీ తెలుగుదేశం అభిమానులు, తమ సామాజిక వర్గం మళ్ళీ డిఫరెంట్గా ఉంటారు, బలిత సామాజిక వర్గం, పవన్ అభిమానులు కూడా డిఫరెంట్గా ఉంటారు. ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి ఇతర వర్గాలు, క్రైస్తవ లేకపోతే రెడ్డి, ఈ సామాజిక వర్గాలు కొంత చేయాలి. అది ఎప్పుడు? ఈవిడ పర్పస్ఫుల్గా గెలవగలదు అనుకున్నప్పుడు. ఇది టీఆర్ఎస్కి మైనస్ అవుతుంది. కాబట్టి ఆ కోణాల్లో చూస్తే ఆవిడ అంటే ఈవిడ సాధించగలిగేది ఎంత,
వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు మొన్న ఆవిడ పేరేంటి చుండ్రు సుభాష్ నిగర్ నందమూరి సుభాష్ ఒకటి పల్లెలోనే ఓడిపోయింది కదా, టీడీపీ కూడా ఓడిపోయింది కదా అన్ని చోట్ల కూడా. అక్కడ అంతకుముందు 2014లో సెంటిమెంట్ నడిచింది, ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ నడవట్లే, అక్కడ తెలంగాణ సెంటిమెంటే నడుస్తుంది ఆంధ్రలో కూడా. ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ని కాదని చెప్పేసి, తెలంగాణ సెంటిమెంట్ కాదనేసి ఆంధ్రాని ఈవిడిని ఓన్ చేసుకుంటే రావాలి, లేదా తెలంగాణ వాళ్ళు మా నాయకుల కంటే ఈవిడే బెటర్ అనుకుంటే రావాలి. మొన్ననే జరిగిన ఉద్యమంలో అంత సాధించినటువంటి వాళ్ళు మా పాలన కంటే ఆంధ్ర వాళ్ళ పాలన కరెక్ట్ అనుకుంటారా? అది ప్లస్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డికి ఎట్లాంటిది అయితే సంక్షేమ పథకాలు చేశాడో జగన్ అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు, నాలుగింతలు చేస్తున్నాడు. అది మనకు కూడా కావాలి. ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ నడవలేదు, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పెడతామంటున్నారు. ఇంతవరకు అయితే మైనస్ ఉంది, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పెట్టిన తర్వాత మైనస్ అవుతుంది, లేదా ఈ ఆరోగ్యశ్రీ లేదు అన్నటువంటి కోపం ఏదైతే ఉందో అదేమన్నా టర్న్ అవ్వాలి ఇటుకి ఈవిడ వస్తే. అట్లాగే నాడు నేడు స్కూళ్ళు అక్కడ కేజీ టు పీజీ ఫ్రీ అని చెప్పి తర్వాత దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోలేదు. అట్లాంటిది ఈవిడ చేస్తుందని నమ్మాలి, వాళ్ళు అన్న చేస్తున్నాడు కాబట్టి అనేటువంటి. అంటే అప్పుడు అన్న చేసిన సంక్షేమ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పథకాల కిందనే వచ్చేయాలి ఇవిడ. అలా చేస్తే తెలంగాణ ప్రజలు కూడా అది కావాలని ఆశిస్తే, మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది. తెలంగాణలో కష్టాల్లో ఉన్నటువంటి పేదోళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు. చాలామంది నేను చాలామందిని చూశాను, నాగం జనార్దన్ రెడ్డి గారు లేకపోతే ఎర్రబెల్లి దగ్గర ఎక్కడ ఇంట్లో మా ఆవిడ హాస్పిటల్లో ఉందంటే హాస్పిటల్కి ఫోన్ చేసి బిల్లు నాకు పంపించాను నేను, లేకపోతే 10,000 తీసి ఇవ్వడము పెళ్ళికి నేను. ఇక్కడ ఇస్తారు కానీ చాలా తక్కువ, ఆంధ్రాలో 5% ఇస్తే ఎక్కువ, అక్కడ దాదాపు 50% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది డబ్బులు, ఎంతో కొంత సాయం పూర్తిగా చేయకపోయి. అట్లా చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అనేటువంటి సెకండ్ ఆస్పెక్ట్ అవుతాయి, ఎందుకంటే అవి లేకుండా కూడా కేసీఆర్ గెలిచాడు మనం రెండోసారి కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి, అవి నెక్స్ట్ కనబడతాయి. అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరిగినప్పటి నుంచి, ఆమె రంగంలో దిగినప్పటి నుంచి జగన్ అన్న వదిలిన బాణమా షర్మిల, లేదంటే భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమా షర్మిల అనేది ప్రత్యర్థి పార్టీలు రేజ్ చేసాయో ఎవరు రేజ్ చేశారో అదైతే ఉంది. అందులో ఏమన్నా మనం రాజకీయ కోణం మాత్రమే చూడాలి, అందులో వాస్తవాన్ని ఏమన్నా చూడొచ్చు? పులివెందులలో ఆగ్రహించిన బాణం అది లెక్క అయితే, అంటే ఇదివరకటి రోజుల్లో బ్రహ్మాస్త్రం వదిలిపెడితే దాన్ని మళ్ళీ ఉపసంహరించాల్సింది బ్రహ్మాస్త్రంతో, లేకపోతే కనుక కార్చిచ్చులాగా రగులుతూ ఉంటుందట. ఇప్పుడు అది జగన్ అన్న వదిలిన బాణం, దాని మధ్యలో వెనక్కి తీసుకోవాలి, ఆయన ఉపసంహరించుకోవాలి, పాశుపతాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ మళ్ళీ సేమ్ అస్త్రంతోనే అభిమంత్రించి ఆపాలి, లేదంటే అది అలా రగులుతూ ఉంటుంది. అది ఇప్పుడు అటెళ్ళి రగులుతూ అది అక్కడ తెలంగాణకి తగలబడుతుందా తగలబెడుతుందా తెలియదు అది వాడు, ఎందుకంటే అక్కడ పార్టీలోకి చిచ్చు తప్పించి ఇక్కడికైతే కాదు కదా. అయితే దీని ఇంపాక్ట్ కొంత ఆంధ్ర మీద ఉంటుంది, ఇప్పుడు ఒకటి జగన్ మీద ఉంటుంది. అంటే ఇంతకుముందు అంతా రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు స్వీట్గా ఉన్న ఫ్యామిలీ, పవర్ రాగానే దాంట్లో కూడా స్వార్థాల అవసరాలు ఇవి వచ్చినాయి. ఇప్పుడు దాంట్లో పాజిటివ్గా తీసుకునేవాడు ఇస్తే ఏంటి అనేటువంటి వాళ్ళే ఏం మొత్తం కుటుంబ పార్టీనే అని అంటాడు. కాబట్టి సొసైటీలో రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి, ఆవిడకి ఇవ్వాలన్న దానికంటే కూడా ఇవ్వకపోవడం బెటర్ అనేటువంటిదే వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతారు. ఇవ్వాలనేది కుటుంబ అభిమానులు కోరుకుంటారు, కానీ బయట వాళ్ళు అయితే మాత్రం ఇవ్వకపోవడం మంచిదే, లేకపోతే కనుక ఇంతకుముందు మనమే కేసీఆర్ని తిట్టాం, మనమే చంద్రబాబు తిట్టాం, లోకేష్ చంద్రబాబుకి అని తిట్టిన వాళ్ళం, ఇక్కడ మనం అదే చేస్తే ఇంకేం మాట్లాడతాడు ఆయన అనేది వైసీపీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో జగన్ తప్పు పట్టే వాళ్ళు తక్కువ వాళ్ళ పార్టీలో. ఈవిడ అక్కడికి వెళ్ళి నా కాన్సెప్ట్లో ఏమన్నా స్పెషల్గా ఉండి ఏదో ఏ ఆస్పెక్టో జరిగి, ఇప్పుడు ఇట్లాంటి ఎట్లుండాలంటే ఒక సెంటిమెంట్ రైజ్ అయ్యేటప్పుడు జై ఆంధ్ర ఉద్యమం ఎందుకు వచ్చింది, ముల్కీ నిబంధనలు అమలు చేస్తూ రాజధానిలోనే ఆంధ్రులకి ఉద్యోగాలు ఉండవు అని తేల్చినప్పుడు అప్పుడు ఆగ్రహించి పుట్టినటువంటిది జై ఆంధ్ర ఉద్యమం. కేసీఆర్ అనేటువంటి ఆయనకి పవర్ ఇవ్వకపోతే, ఇక్కడ వీళ్ళిద్దరిని ఒకటి కంపేర్ చేయొచ్చు, పవర్లెస్ పొలిటికల్ పార్టీ స్టార్టింగ్, కేసీఆర్ అనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ అనేటువంటి ఒక చిన్న పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టేటప్పటికి ఆ కోపంతో రగిలి ప్రారంభించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి, దానికి ఇంధనం కింద ఉద్యమాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ రూట్లో చూసినప్పుడు ఈవిడ కూడా పదవి ఇవ్వకపోవడం వల్ల, అసలు ఏ పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టడం వల్ల అన్న మీద కోపంతో పెట్టినటువంటి పార్టీ ఇది, దీనికి ఇంధనం వాళ్ళ నాన్న పేరు.
అక్కడ ఆయనకి తెలంగాణ సెంటిమెంట్ పేరు, ఈవిడికి నాన్న సెంటిమెంట్ పేరు. ఆ రూట్లో ఆయన సక్సెస్ అయ్యాడు, ఈవిడ సక్సెస్ అవుద్దా లేదనే చూడాలి. రెండవది, అక్కడికి వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా ఇప్పుడున్న సిస్టమ్స్లో ఎమర్జ్ ఎంతవరకు కాగలదు. ఇంకోటి, ఈవిడ వల్ల పార్టీ ఓట్లని చేర్చగలిగే కెపాసిటీ అయినా ఉంటుందా లేదా అనేటువంటి చూడాలి. రేపు నాగార్జునసాగర్లో పోటీ చేయడము, రేపు వరంగల్ ఖమ్మంలోనూ పోటీ చేసి 5% 10% ఓట్లు ఈవిన కొట్టుకుంటే అప్పుడు ప్రారంభమైనట్టు. పోటీనే చేయలేదు నెక్స్ట్ ఎలక్షన్స్కి అందనుకోండి, అప్పటికి రాజెవరు రెడ్డి ఎవరు. ఇప్పుడు మన కోదండరాం పార్టీ లాగా ఉంటుంది, ఎవరు ఎక్కడ దొరకనప్పుడు వెళ్ళి అసంతృప్తవాదులు అందులో చేరారు. ఇప్పుడు కుటుంబపు ప్రేమ ప్రజలందరికీ ఉండదు. ఇప్పుడు అలాగనైతే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగనే అవ్వాలిగా సీఎం, 2014లో ఆయన అవ్వాలిగా, ఎందుకు ఇలా యాంటీ చంద్రబాబు అనే కోపం మొన్నటిసారి గెలిపోయింది. అది కూడా ఈయన మర్యాదగా మాట్లాడుకుని, ఏమండి నేను 10 రూపాయలతో పనిచేద్దాం అనుకున్నాను, ఇక్కడ 2 రూపాయలే దొరికినాయి, అప్పటికి నేను 3 రూపాయలు పనిచేశానండి, ఇంకా చేద్దాం అనుకున్నాను, మిగతాది ఫీల్డ్ పూర్తి చేయాలంటే నా వల్లే అని మర్యాదగా మాట్లాడుకుని ఉంటే బాగుండేది. అట్లా కాకుండా చేసింది కొంచెం ఉన్ను చెప్పుకునేది ఎక్కువ అయ్యేటప్పటికీ అతి ప్రచారం విరక్త పుట్టించింది. సింగపూర్ వచ్చేసిందని చెప్పి ఇక్కడికి వచ్చాక అనకాపల్లి లాగా కనబడితే ఏమవుతుంది, ఆ విరక్తి దెబ్బేసింది. అలా కాకపోతే ఆయన చేసింది తక్కువేమని అంటలేదు, ఆయన చేసిన దాంట్లో ఉన్న వనరుల్లో గట్టిగానే చేశాడు, కానీ ఊహలు ఎక్కువ చూపించాడు. ఇప్పుడు ఈవిడ అలా ఊహలు ఎక్కువ చూపెట్టేస్తుంది, వీళ్ళోళ్ళు ఊహలు ఎక్కువ చూపెట్టేస్తున్నారు. ఇంకేముంది, ఆకాశం విన్ను మెరుగు విడిపడిపోద్ది, రాజశేఖర్ రెడ్డి అండి అందరూ ప్రాణం. ఇప్పుడు కేసీఆర్ వచ్చాక ఏ సంక్షేమం చేయకపోతే లెక్క వచ్చేది. ఇప్పుడు ఆయన 250 రూపాయలు 200 రూపాయలు రాజశేఖర రెడ్డి ఇస్తే 1000 రూపాయలు చంద్రబాబు పెట్టి చెప్పుకున్నాడు, కేసీఆర్ అంతే కదా 1000 ఇచ్చింది. అట్లాగే రైతు రుణమాఫీ ఈయన ఒకసారి, అది కూడా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేసింది, ఆంధ్రాలో జరిగింది. అది ఏంటి, దీర్ఘకాలిక అప్పులు ఉన్నటువంటి 100,000 రుణాలు మామూలు కట్టలేకపోతే 5000 ఇస్తానన్నాడు. అదే కేసీఆర్ ఏడాదికి అనౌన్స్ చేశాడు కదా 4000 రూపాయలు ఎకరాకి, 100,000 2 లక్షలు 3 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం 10 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, డబ్బులు వచ్చినాయి కదా. అప్పుడు కంటిన్యూటీ చేస్తున్నాడా లేదా అన్న దాని మీద దెబ్బతిన్నాడు కూడా. మళ్ళీ ఎంతో కొంత అయితే రైతులకి న్యాయం జరిగింది, అతనే ఏమన్నా రేపో మాపో ఈ కూడా రుణమాఫీ కూడా చేస్తానని. ఇంకోటి, షాదీ ముబారక్లు ఇట్లాంటివి పెట్టింది తనే, తన యాంగిల్లో తన సంక్షేమం చేసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువే చేశాడు ఆ లెక్కన. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్లోని ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఏం చేశాడు జగను, అమ్మఒడి కింద మార్చాడు. ఫీజు ఎంత ఉంది అక్కడ కాలేజీలో, 50,000 లక్ష ఉంది. అమ్మఒడి కింద ఎంత ఇస్తారు, 14,000 ఇస్తారు. అప్పుడు ఎట సరిపోద్ది దీంట్లో, ఆ విద్యా దీవెన అది పూర్తిగా అందరికి ఇస్తున్నారా, లేవు. అప్పుడు అక్కడ మాత్రం అర్జెంటుగా చేస్తారని ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఒక సిగ్నిఫైడ్ అనుకోవాలి మా పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఇప్పటికీ అవే ప్రజల్లో గుర్తుండి, ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అంటే ముందు అవే గుర్తొస్తున్నాయి. తాజాగా వీళ్ళు విద్యార్థులతో మాట్లాడినప్పుడు కూడా అబ్బాయి రేజ్ చేసిన పాయింట్ అదే. ఆ సందర్భంలో షర్మిల గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి, తెలంగాణ ఇస్ ద రిచెస్ట్ స్టేట్ అండి, ఇంత రిచెస్ట్ స్టేట్లో ఎన్ని పాలసీస్ పెట్టొచ్చు, ఎన్ని పథకాలు పెట్టొచ్చు, స్టూడెంట్స్ గురించి ఎన్ని చేయొచ్చు, కానీ చేస్తున్నారా, లేదే. కానీ అక్క నేను నమ్ముతున్నా అక్క మీరు చేస్తారని. నిజంగా నాకు తండ్రి లేడు, నాకు ఇప్పుడు తండ్రి అయినా లేకపోతే నాకు అక్క అయినా మీరే అక్క. కానీ మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దక్క, ప్లీజ్ అక్క మీరు ఉండాలక్క, ప్లీజ్ అక్క మీరు ఉంటే చాలక్క, మీరుండి అక్క నేనున్నాను, నా బాధలు వింటున్నారు, ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి, చాలక్క చాలక్క నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నామా, ఉన్నా చెక్, ఉన్నామా, ఉన్నా మీకోసం, 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 మీకోసం నేను నిలబడతా, మీకోసం నేను నిలబడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా, మిమ్మల్ని కూడా నిలబెడతా. షర్మిల గారు ఒక మాటకారు అయ్యారని అనుకోవచ్చా ఈ డైలాగ్తో, ఫస్ట్ తో పోల్చుకుంటే? నాన్నడు ఫాలో అవుతున్నా అంటే, ఒకటి అమ్మాయికి లక్షణాలు నాన్న లక్షణాలు ఉన్నాయి. నాన్న నోట్లో నుంచి వచ్చారు షర్మిల గారు. పాజిటివ్ థింగ్ జగన్ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, జగన్ కి లక్షణాల్లో దూకుడు ఒక్కటే రాజశేఖర రెడ్డిది వచ్చింది, కానీ మిగతా రాజశేఖర రెడ్డి లక్షణాలు కాదు.
అందుకే కదా రాజారెడ్డి లక్షణాలు అంటుంటారు ఆయన. రాజారెడ్డి ప్లస్ రాజశేఖర రెడ్డి కలిపితే జగన్. రాజశేఖర రెడ్డి నోట్లో నుంచి ఊడిపడింది షర్మిలే. రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎన్పిసిసి చీఫ్ ఉన్నప్పుడు, చంద్రబాబు గారు అయినా ఇల్లు ఉన్నప్పుడు మేము చిట్చాటుతో మాట్లాడుతుండేవాళ్ళం. చంద్రబాబు గారు వచ్చినప్పుడు చిట్చాటుగా అందరితో మాట్లాడుతుండేవారు. రాజశేఖర రెడ్డి గారు అని మాట్లాడుతుండే ఆయనతో విడిగా పక్కకెళ్ళి ఒక క్వశ్చన్ అడిగినా సమాధానం చెప్పేవాళ్ళు. ఆగి మరీ సమాధానం చెప్పేవాళ్ళు. వివరాలు ఏది అడిగినా కూడా చెప్తుండేవాడు మొహమాటలు లేకుండా. ఇంకోటి ఉపన్యాస అందరితో కలుపుకుపోతాడు. జగన్కి ఆ కలుపుకుపోయే తత్వం లేదు. ఈ అమ్మాయి కలుపుకుపోయే తత్వం ఇక్కడే చిన్న టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఈ చిట్చాట్ అనే పదం వచ్చింది కదా, ఇంతకుముందు ఎన్టీఆర్ గారి టైంలో కూడా ఉంది సీనియర్ జర్నలిస్టులు అందరితో కూర్చోబెట్టి చిట్చాట్ అని. తర్వాత రాజశేఖర్ గారి టైంలో కూడా ఉంది మీరు అన్నట్టు. మధ్యలో చంద్రబాబు గారి టైంలో ఆ తరహా చిట్చాట్ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. చంద్రబాబు గారిది ఉండేది. చంద్రబాబు గారు అసలు ఒకప్పుడు మీడియా అనేదానికి లైఫ్ అంటూ బాబు గారిది. ఎట్లాగా ఎన్టీ రామారావు గారిది వచ్చేటువంటి చిట్చాట్స్ ఉండేవి కొంతమంది జర్నలిస్టులు. రాజశేఖర రెడ్డి గారిది అంటే అప్పటికి ఆ స్థాయిలో లేరు ఆయన. ఆయన ఓన్లీ పులివెందులో కడప ఆ రేంజ్లోనే ఉన్నాడు. అప్పటికి చంద్రబాబు గారు తర్వాత టేకప్ చేసిన తర్వాత పార్టీ తీసుకున్న తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని పేపర్లు ఛానళ్ళ ఎడిటర్లతో కూర్చునేవాడు. కూర్చుని వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకునేవాడు. పథకం ఇప్పుడు జన్మభూమి శ్రమదానం వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్ల నుంచి వివరాలు తెలుసుకుని అవి చెప్పేవాడు. దానికి అనుగుణంగా ఆయన మార్పు చేర్పులు చేసేవాడు, అట్లా వినేవాడు. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే ఆఫీసర్లకు అది పెద్ద హెడేక్ అయింది. ఆఫీసర్లు ఒక ఊబి సృష్టిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జెమినీలో పనిచేసేటప్పుడు సిటీ కేబుల్ తీసాను పోను. సిటీ కేబుల్ అంటే లోకల్గా కాబట్టి అక్కడ దాకా ఆయన దగ్గర దాకా పోదు. తర్వాత జెమినీలో రిపోర్టర్గా చేశాను 2001 నుంచి 2002 2003 దాకా చేశాను నేను. ఆ టైంలో మేము ఇక్కడ ఒక వార్త వేస్తే వెంటనే అక్కడ ఎన్పిఆర్లో రికార్డు చేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి నోటీస్ వెళ్ళిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అవినీతి జరుగుతుంది అన్నటువంటిది అక్కడ పబ్లిక్ బయటతో ఒక వార్త వేసి వేసిన వార్త బులెటిన్ స్టార్టింగ్లో ఈ వార్త పడింది. టెలికాస్ట్ పూర్తయ్యేటప్పటికీ ఓ ఫోన్ నాకు, సార్ మీ ఆ రోజునే నేను జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన రోజున వార్త అది, నిన్న జాయిన్ అయ్యా ఇవాళ రోజున వార్త టెలికాస్ట్ అవుతుంది. మొదటి వార్త నాది అది ఆ రోజున జెమినీలో రిపోర్టర్ కదా, జెమినీ న్యూస్లో మెయిన్ ఛానల్లో అప్పటికి తేజ తర్వాత 24 అవర్స్కి వెళ్ళింది. ముందైతే తేజ తర్వాతకి వచ్చింది. దాంట్లో పడితే పడిన వెంటనే ఫోను, ఏంటండి మీరు ఇట్లాంటి వార్త ఏదో వేశారంటే అవునండి అక్కడ ఇట్లా నాకు బయటలు కూడా వేసామంటే ఓకేనండి అన్నారు. తర్వాత కాసేపు అయిన తర్వాత ఫోను ఆఫీస్ నుంచి, జిల్లా రిజిస్టార్ ఆఫీస్ నుంచి, ఏమండి సాయి గారు మీరు వార్త వేశారట అంటే అవునండి ఇట్లాగంటేను ఇట్లాగ నాకు నోటీస్ వచ్చిందండి. అంటే అంత క్విక్ రెస్పాన్స్ మీడియా దానికి. దాన్ని ఆఫీసర్లు ఏం చేసేసారంటే మీడియా అంటే భయం ఉండేది అప్పుడు. మీడియా ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి అప్పుడు, ఇప్పుడున్నంత దరిద్రంగా లేదు అప్పుడు మీడియా రెస్పాన్సిబుల్గా చేసేది. ఆఫీసర్లకేంటి తమ తప్పులు కవర్ అయ్యి ఇదయ్యేటప్పుడు వీళ్ళందరూ ఏం చేసేసారంటే చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాక మీరు మీడియా దాని మీద రెస్పాండ్ అవ్వబాకండి పద్దాక అని చెప్పేవాడు. దానికి రాజశేఖర రెడ్డి విన్ విన్ సిచ్యుయేషన్ తెలివిగా ఏం చేసేవాడు అంటే మీడియా ఫీడ్బ్యాక్ తీసుకుని మీడియాలో వచ్చింది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నానని కాకుండా విడిగా ఎంక్వైరీ చేయించేసినట్టు చేసేవాడు యాక్షన్. దాంతో రాజశేఖర రెడ్డి అంటే ఆఫీసర్లకు ప్రేమ వచ్చింది. అది చూసి చంద్రబాబు ఏం ఫీల్ అయ్యారు, మీడియాని మనం భుజాన్ని వేసుకున్నాం కాబట్టి ఆఫీసర్లు దూరం అయ్యి నన్ను ప్రభుత్వ ఉద్యోగులందరూ నన్ను దూరం చేశారు కాబట్టి నేను మీడియాని దూరం ఉంచాలని అనుకున్నాడు వండసారి. దాని ఇంపాక్ట్ ఏమైంది, ఇంకోటి మీడియాలో మేనేజ్మెంట్స్ని కంట్రోల్ చేస్తే సరిపోతుంది అనే కోణంలోకి వెళ్తే ప్రతి ఒక్కడు భయం చేయడమే భయం చేశాడు. కానీ అసలు ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేదు అసలు? అంటే ఈయనకి తెలుసు మీడియా వల్లనే చంద్రబాబు గారు దెబ్బతిన్నాడు. ఇప్పుడు మీడియా వల్లనే చంద్రబాబు నాశనమైంది మొన్నటి. కానీ మీడియా వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి కారణం కాలేదా? ఎంతో ఎంతో కొంత సహాయపడలేదా? సమస్య ఎలాంటి మీడియా? ఈ మీడియా వల్ల జగన్కి సక్సెస్ అయ్యాడు, తెలుగుదేశం మీడియా వల్ల. ఎందుకు తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఈయన్ని హీరోని చేసి జగన్ దుర్మార్గుడు దుర్మార్గుడు అంటే కంపారిజన్ బిగిన్ చేసింది సొసైటీ. అతి సర్వత్ర వర్జయ్యతని ఇప్పుడు వాజ్పేయి గారు అద్భుతంగానే పరిపాలించాడు కానీ అసలు కంటే ప్రచారం ఎక్కువ చేశారు. అది ఇండియా ఈజ్ షైనింగ్ అప్పుడు నినాదు మీడియాలో అది అయ్యేటప్పటికి. అప్పుడు కూడా చంద్రబాబు గారు అప్పుడు దానికి మార్గనిర్దేశకులు ఎన్డీఏకి. ఆయన మీడియా అంతా మన చేతుల్లో ఉంది, మనం అంతా షైనింగ్ అనేటువంటిది హడావిడి చేద్దాం దాంతో వచ్చేద్దంటే పాప ఈయన మాట నమ్ముకుని ఆయన ముందొస్తే నిలిగెళ్ళి ఆయన కూడా పోయాడు. లేకపోతే వాజ్పేయి గారు ఈయన అయిన తర్వాత కనుక ఒక 6 నెలలు అయ్యి ఉంటే ఆయన గ్యారంటీ గెలిచి ఉండేవాడు.
అవే జరుగుతున్నాయి ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీలింగ్ ఉందా మీడియా వల్ల? తెలుసు, మీడియా వల్ల అతి చేస్తే నష్టం అనేది ఒక ఫీలింగ్ ఉంది. రెండోది ఆయన సెగ్గరి, జనాలతో ఇంటరాక్షన్ తక్కువ. నా బాగా అభిమానం ఉన్నటువంటి వాడిని భుజం మీద చేసుకుని మాట్లాడేస్తాడు, లేకపోతే అందరితో అన్నాని మాట్లాడతాడు, అది వేరు. బట్ కొత్త వాళ్ళతో స్నేహం చేసే అలవాటు తక్కువ. రెండోది మీడియా అంటే ఈయన మీడియా సంస్థ యజమాని అయ్యేటప్పటికి బంటి రోజు లెక్కనే ఉంటుంది, పెద్దగా లెక్క చేయట్లేదు. ఓకే, మన టాపిక్లోకి వచ్చేస్తే షర్మిల గారి మాట తీరు, అలాగే షర్మిల గారికి రోజు రోజుకి ఒక రకంగా వస్తున్న ఆదరణ, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మీరే చెప్పాలి. ఈ ఆదరణ వల్ల షర్మిల గారితో తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, లేదంటే తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఇటీవల ఆమె కొన్ని మాటలు మాట్లాడారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతను క్రమక్రమంగా ఆమె ఏమన్నా బయట పెడుతున్నారు, ఎందుకంటే నిజాన్ని ఎక్కువ రోజులు దాయలేం కాబట్టి మొన్న ఎవరో అడిగినప్పుడు మీకు ఎందుకు పదవి ఇవ్వాలంటే డైరెక్ట్కి వెళ్ళి ఆయన్ని అడగండి అని చెప్పడం, అంటే లిటిల్ బిట్ ఫస్ట్తో పోలిస్తే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం మొదలైపోయిందా, వాళ్ళిద్దరికి ఏముంది మధ్యలో అనేది? ఇక్కడ బేసిక్గా ఇద్దరు ఓపెన్ సీక్రెటు. ఆమె పార్టీలో క్రియాశీల పదవి కావాలనుకుంది, జగన్ వద్దనుకున్నాడు. వెరీ సింపుల్, ఎందుకు వద్దనుకున్నాడు అన్నది ఓపెన్గానే చెప్పి. అంటే రాజకీయంగా అంత సహాయం చేసి, రాజకీయంగా పార్టీ కోసం అంత కష్టపడిన ఆమె పదవి కోరుకోవడంలో తప్పే ఉంది? అద్వానీ గారు పార్టీ కోసం, అసలు ఆయనే పార్టీని నడిపించింది. ఇది వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా 84 సీట్లు వచ్చింది ఆయన టైంలోనే, రథయాత్ర తర్వాతనే. తర్వాత మరి పిఎం ఆయన ఎందుకు అవ్వాల, వాజ్పేయి ఎందుకు అయ్యాడు? తర్వాత రెండోసారి ఆయన పిఎం అనుకుంటే జనం ఓటేలే, అందుకని మోడీ అయ్యాడు. అద్వానీని తొక్కేశారని ఇప్పటికీ మాట్లాడుతుంటారు, అద్వానీని ప్రధానమంత్రిగా వద్దని చెప్పి గొడవ చేసింది తెలుగుదేశం. అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లెలకి పదవిస్తే తప్పేంటి? ఓ పక్క చంద్రబాబు గారు ఉన్నప్పుడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు, ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, అలాగే కూతురు ఎంపీ అయ్యారు, ఇక్కడ అయితే తప్పే ఉంది. రెండు తప్పన్నే కదా తిట్టింది జనాలు, అది తప్పన్నే వాళ్ళిద్దరిని. దానివల్ల రెండోసారి కేసీఆర్ గారు ఓడిపోలేదు కదా, మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చాడు సార్. అందుకే వాళ్ళందరినీ పక్కన పెట్టి గెలిచాడు ఆయన, మొన్నసారి ఇచ్చాడా ఫస్ట్ చివరిలో కదా, ఫస్ట్ ఇవ్వలేదు. అలా అనుకుంటే హరీష్ రావు గారు కూడా ఇవ్వలేదు. అదేనేది, అందుకనే ఎవరికి వద్దని కుటుంబాన్ని వద్దని దూరం పెట్టాడు. తర్వాత ఏమవుతుందంటే పార్టీ, ఈయనేం పార్టీని నడపడం, కేసీఆర్ గారు పార్టీని చూడడు, ఈయన చూడకపోవడం వల్ల దెబ్బతింటుందని మళ్ళీ ఇచ్చాడు వాళ్ళందరికీ, అంతే తప్పించి. లేకపోతే ఇంకోటి ఇంట్లో ప్రెషర్ కూడా అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు ప్రెషర్ కూడా అయి ఉండొచ్చు. దానివల్ల ఏమైంది ఇప్పుడు బీజేపీ ఫెచ్చింగ్ అవ్వట్లే అక్కడ కుటుంబ పార్టీని అనేది, కాంగ్రెస్ పార్టీలో కుటుంబం ఏమైంది దానివల్ల ఎన్నుకుంటున్నారా? స్టాలిన్ అళగిరి కొట్టుకోవడం వల్ల ఏమైంది దెబ్బతింటలే? ఇప్పుడు ఇదే మాట అనేటువంటి వాళ్ళు, ఆవిడకి అన్యాయం జరిగింది అనేటువంటి వాళ్ళు ఆవిడకి ఇచ్చుంటే ఆ కుటుంబం. ఇప్పుడు ఇంకోటి వీళ్ళే కదా తిట్టింది లోకేష్ చంద్రబాబు అని, అంటే బామ్మరిదేమో అక్కడ ఇది అనేది. ఇంతకుముందు వీళ్ళు అదే చేశారు, దానివల్ల ఓడిపోయాక ఇలా జ్ఞానం వచ్చి వద్దన్నారు. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ ఈయన ఇచ్చుంటే ఖచ్చితంగా అదే వచ్చి ఉండదు. ఇంకోటి రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం, ఇప్పుడు ఆవిడ నామకే వాస్తే ప్రెసిడెంట్గా ఉండే రకం కాదు. ఇప్పుడు ఈవిడికి పార్టీ అధ్యక్షురాలు ఇచ్చి ఆయన ఇది చూడొచ్చు, పార్టీ తరపున ఉన్న వాళ్ళకి ఇలా పదవులు ఇవ్వని అన్న దగ్గరికి పంపిస్తుంది ఓ లిస్టు, ఆయన తీసేసాడు అనుకోండి, ఏం నా మాట ఎండా అనేది. ఆ టెంపరే కదా ఇక్కడికి వచ్చింది పార్టీ పెట్టుకోవడానికి. ఆ టెంపరే ఉన్నప్పుడు ఓ ఆఫీసర్ వచ్చి, ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు గొడవలు డైరెక్ట్గా వాళ్ళిద్దరు కొట్టుకోరు, ఇప్పుడు చిచ్చు పెట్టేది మధ్యలో ఉండేవాడే. ఓ అధికారి వెళ్ళి జగన్ తీసేద్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కొంతమంది అధికారులు, సతీష్ చంద్ర ఉన్నాడు ఇంతకుముందు చంద్రబాబు గారి దగ్గర క్లోజు, ఓ రకంగా పార్టీలో సుదీర్ఘకాలం పాటు ఆయనతో మమేకమై, ఆయనకి మొన్న పోస్ట్ వచ్చింది జగన్ గారి దగ్గరికి. ఎవరు అప్పుడు పేరు అన్నది ఏంటంటే విజయం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆవిడ చెప్పింది అనే పేరు వచ్చింది. దాని తర్వాత ఆయన్ని ఆ పేరు ప్రచారంలోకి రాగానే పక్కన పెట్టారు మళ్ళీ. ముందు అసలు ఆయన చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాడు అన్నంత స్టేజ్కి వెళ్ళింది కాస్త పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఇంట్లో నుంచి రికమెండేషన్స్ వద్దనేటువంటి కాన్సెప్ట్ కూడా వచ్చేసి, ఇప్పుడు ఈవిడ రేపు వద్దు ఈవిడ దగ్గరికి ఎవరు ఆఫీసర్ వెళ్ళి నమస్కారం పెడతాడమ్మా నువ్వు ఒక్క మాట చెప్పమ్మా అని చెప్పేసి ఓ పోస్టింగ్ కోసం ఈవిడ చెప్పుద్ది ఈయన చెయ్యడు, అప్పుడు ఈవిడకి ఇగో క్లాష్ అవ్వదా? లేదు ఈవిడ చెప్పిందని చేశాడు అనుకోండి ప్రతి ఒక్కడి ఇగో కడతాడు. ఇప్పుడు స్వరూపానంద సరస్ దగ్గరికి వెళ్ళారని చంద్రబాబు గారు ఎట్టన్నారు, అప్పుడు ఇంట్లో డబ్బులు ఇస్తే ఇక్కడికి అని చెప్పి ఈయన అంటారు మళ్ళీ. కాబట్టి ఆ రూట్లో ఆయన రెండో సోర్స్ పెట్టుకోకుండా ఉండటమే మంచిది, అలా పెట్టడం ప్రమాదమే. ఆ విషయంలో జగన్ తీసుకుని మంచి నిర్ణయమే.
తెలంగాణ రాజకీయాల్లో రాణించే ప్రయత్నంలో కనీసం 2-3 స్థానాల్లోనైనా నిలదొక్కునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు పార్టీ పెడితే 2024 ఉంది. ఇప్పుడు ముందు అయితే పార్టీ ఫస్ట్ అయితే కొంచెం దాన్ని ఏమంటారు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మందులు ఇస్తారు. ఈవిడ ఒక పొలిటికల్ డిప్రెషన్లో ఉంది, తన స్థాయి తను ఒక స్థాయి ఉంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా తనకి మంచి ఆదరణ ఉంది, ఆడపిల్లగా మరింత ప్రేమగా చూస్తారు జనం. రెండవది కష్టపడ్డాను 3-4 వేల కిలోమీటర్లు అనేటువంటిది, ఆంధ్రాలో షేర్ చేసుకోలేదు పదవి కాబట్టి తెలంగాణలో ఈ కష్టాన్ని గుర్తించమని అడుగుతోంది. ఈ అడిగేటువంటి సందర్భంలో మొన్నటిదాకా ఆ పాదయాత్ర అయిపోయాక ఈవిడ గృహిణి అయిపోయింది. అది డిప్రెషన్ సైకాలజీ ఒక రకంగా. ఏంటి నేనేంటి, కుటుంబమేనా, నా ఇల్లు బ్రతికేనా, నేను ఇంతేనా, ఇక నాకు లైఫ్ లేదా, నా ఎదుగుదల లేదా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ మళ్ళీ వేలలు అక్క నువ్వు ఊ అనక్క నువ్వు చెప్పాక ఇట్లాంటి స్టేట్మెంట్లు అని కానీ ఓహో నాలో ఎంత ఉందా అనేటువంటి ఒక ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది. తర్వాత సక్సెస్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. తర్వాత పవర్లోకి ఏదైనా ఓటములు ఎదురైనాయి అనుకోండి, అప్పుడు డిప్రెషన్ వస్తుంది, అయ్యో అనేటువంటి. ఓటం వెళ్ళిన తర్వాత మళ్ళీ గెలుపు వస్తే ఉత్సాహం వస్తుంది. ఓటమే కంటిన్యూ అయింది అనుకోండి, డిప్రెషన్ పతాకానికి వెళ్తుంది. సక్సెస్ అయితే రాజకీయ కుటుంబాల్లో మళ్ళీ ఈ మార్గాలు మొదలవుతాయి, బయటకు వచ్చి అందరూ కొత్త పార్టీలు పెట్టుకోవడం, వేరే రాష్ట్రానికి వెళ్ళి పెట్టుకోవడం జరుగుతాయి. రైట్, చూద్దాం మొత్తానికి తెలంగాణలో షర్మిల గారి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుంది, అధికారం చేజుక్కించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.